సాధారణంగా మన ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు ప్రదర్శించే డాబు మామూలుగా ఉండదు. ఎవరో కొంతమంది మాత్రమే సాధారణమైన జీవితం గడుపుతూ ఉంటారు. ఇక్కడ పాడమోస్తున్న వ్యక్తి కూడా అలాంటి కోవకు చెందిన ఆయనే. ఆయన ఓ ఎమ్మెల్యే, అస్సాం పార్టీకి చెందిన ఎమ్మెల్యే, పేరు రూప్ జ్యోతి కుర్మి. ఓ పేదవాడు చనిపోతే అతడి పాడమోసి అంత్యక్రియలు కూడా జరిపించి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. గౌహాతికి 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరియానీ పట్టణంలో శుక్రవారం దిలీప్ అనే యువకుడు చనిపోయాడు. ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ రాలేదు. కనీసం శవాన్ని మోసుకెళ్లేందుకు ఆ నలుగురు కూడా లేరు. దిలీప్ మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడికి వచ్చారు. చనిపోయిన దిలీప్ చాలా పేదవాడని, కనీసం అంత్యక్రియలు కూడా అతని వద్ద ఎవరూ లేరని, ఈ స్థానం నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి ఆ పేదోడికి ఈ రకంగానైనా సహాయం చేయాలని భావించినట్లు ఎమ్మెల్యే కుర్మి తెలిపారు. బొంగుకర్రలతో చేసిన పాడెను ఎమ్మెల్యే మోశారు. అదే రోజున ఓ ఆటో డ్రైవర్ తల్లి చనిపోతే ఆమె అంత్యక్రియల్లోనూ ఆయన పాల్గొన్నారట. మరియాని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కుర్మి 3 సార్లు నెగ్గారు. ఇంత మంచి ఎమ్మెల్యేలు మన దగ్గర ఒక్కరు కూడా కనిపించరు ఎందుకో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.